అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్లూకోమీటర్ సహాయంతో గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎలా చెక్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గ్లూకోమీటర్ అంటే ఏం లేదండి. గ్లూకోమీటర్ అనేది చిన్న డివైస్ లాంటిది. ఈ గ్లూకోమీటర్ సహాయంతో మనం సింపుల్గా ఇంట్లోనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్ కిట్ కొన్నప్పుడు మనకి ఆ గ్లూకోమీటర్ కిట్లో గ్లూకోమీటర్ ఉంటుంది, అలాగే బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి, లాన్సెట్స్ ఉంటాయి, లాన్సింగ్ డివైస్ ఉంటుంది. గ్లూకోమీటర్ మనకి ఆల్రెడీ బ్యాటరీ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ ఇన్స్టాల్ కాకపోతే మనం బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. బ్యాటరీకి మనకి ప్లస్ అలాగే మైనస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ అనేది మనకి ఫేస్ చేయాలి, మన వైపు ఉండాలి. మైనస్ అనేది లోపల వైపు ఉండాలి. బ్యాటరీ పెట్టిన తర్వాత మనం రెడీ టు యూజ్ అన్నమాట. ఇన్ కేస్ మీకు అక్కడ డేట్ అవన్నీ అడిగితే మనం డేట్ అనేది ఇవన్నీ మనం ఫార్మాట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్కి వస్తే, గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్ అనేవి మనం కొనే ముందు లేదా కొనిన వెంట తర్వాత ఒకటి చెక్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది. ఒకవేళ ఆ గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్ అనేవి ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఇవి మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి చూపెట్టవు. సో మనం ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏ కంపెనీ తోటి గ్లూకోమీటర్ కొన్నారో అదే కంపెనీ గ్లూకోజ్ స్ట్రిప్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక అక్యూచెక్ చేసుకున్నాము, కాంటూర్ ప్లస్ వన్ గ్లూకోజ్ స్ట్రిప్స్ కొన్నామనుకోండి, అది వర్క్ చేయదన్నమాట. ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీదే కరెక్ట్గా చూసుకొని స్ట్రిప్స్ అనేది కొనుక్కోవాలి. ఆ తర్వాత ఈ గ్లూకోజ్ స్ట్రిప్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదండి. సన్లైట్ ఎక్కువగా ఎండ తగిలే చోట పెట్టినా, లేకపోతే ఫ్రీజర్లో పెట్టినా, ఫ్రిడ్జ్లో పెట్టినా, లేదా మనం ఆ గ్లూకోమీటర్ కంటైనర్ ఉంటుంది కదా బాక్స్, ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసి అలాగే ఉంచేసిన, అలాగ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి గాలి అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చేసినా కూడా మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు. సో మనం ఓపెన్ చేసిన వెంటనే అది మీటర్ స్ట్రిప్ తీసేసుకొని మళ్ళీ క్యాప్ అనేది పెట్టేసేయాలి. ఆ తర్వాత మనకి గ్లూకోమీటర్ స్ట్రిప్లో రెండు భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిమ్ కార్డ్ ఎలా ఉంటుందో బార్స్ లాగా అలాగ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కొంచెం వర్టికల్ స్లాట్ లాగా ఉంటుంది. అదేంటంటే వర్టికల్గా కొంచెం, అదేంటంటే మనకి బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి సిమ్ కార్డులు ఎట్లా ఉంటుందో అది అలాగ ఉందనుకోండి బార్స్ లాగా, అది అనేది మనం పైకి ఫేస్ చేయాలి. అంటే మన వైపు ఫేస్ చేసి ఆ భాగాన్ని మనం గ్లూకోమీటర్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇంకొకటి వర్టికల్ బార్ అన్నాం కదా, అది మాత్రం మనం బ్లడ్ కలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాన్సెట్స్ అండి. ఈ లాన్సెట్స్ అనేవి నీడిల్స్ లాగా ఉంటాయి, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాన్సింగ్ డివైస్ అంటాము. ఈ లాన్సింగ్ డివైస్ అనేది ఒక పెన్ లాగా ఉంటుంది. పెన్కి మనం ఈ లాన్సెట్ సహాయంతో మనం బ్లడ్ అనేది ప్రిక్ చేసుకోవాలి. మన ఫింగర్కి ఫింగర్ ప్రిక్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇంజెక్షన్ నీడిల్ ఎలాగో అలాగనమాట. నీడిల్ అనేది లాన్సెట్ అంటాము, ఇంజెక్షన్ అనేది ఈ లాన్సింగ్ డివైస్ అంటాము. ఇంజెక్షన్లో నీడిల్ ఎట్లా పెడతాము, దీన్ని కూడా అలాగే మనం ఇన్సర్ట్ చేయాలి. ఈ లాన్సింగ్ డివైస్లో లాన్సెట్ పెట్టడానికి ఫస్ట్ మనం ఈ లాన్సింగ్ డివైస్ని కొంచెం టర్న్ చేయాలండి. తిప్పితే మనకి ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ లాన్సెట్ ఉంది కదా, ఈ లాన్సెట్ అనేది ఇన్సర్ట్ చేయాలి. మనకి వీడియోలో చూపిన విధంగా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ మనం కొంచెం లోపలికి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు లాన్సింగ్ డివైస్ని మనకి క్లిక్ అండ్ సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఇది రెడీ టు యూజ్ అన్నమాట. అప్పుడు మనం ఆ లాన్సెట్ యొక్క పైన భాగం ఉంది కదా రౌండ్గా, ఆ భాగాన్ని తీసేయాలి. ఆ తర్వాత క్యాప్ అనేది పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు మనం అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నమాట, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి అన్నీ సిద్ధం ఉన్నాయి. సో ఫస్ట్ మనం
గ్లూకోజ్ చెక్ చేసి షుగర్ లెవెల్స్ చెక్ చేసే ముందు మనం హ్యాండ్స్ అనేవి చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత మన ఫింగర్స్కి ఎటువంటి తడి ఉండకుండా చూసుకోవాలి. తడి ఉన్నా లేకపోతే మీరు అదే హ్యాండ్స్తో రఫ్ డస్టీ హ్యాండ్స్తో మీరు చెక్ చేసుకున్న షుగర్ లెవెల్స్ అనేవి తప్పొస్తాయి. కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మీరు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం గ్లూకోమీటర్ స్ట్రిప్ అనేది తీసుకోవాలండి. గ్లూకోమీటర్ స్ట్రిప్ యొక్క రెండు భాగాలు ఉంటాయి. ఏ భాగానికైతే కాంటాక్ట్ బార్స్ లాగా ఉంటాయో ఆ భాగాన్ని మనం గ్లూకోమీటర్లో పెట్టాలి. ఇలా గ్లూకోమీటర్ స్ట్రిప్ అనేది గ్లూకోమీటర్లో పెట్టగానే మనకి వాటర్ డ్రాప్లెట్ ఒక చుక్కలాగా మనకి గ్లూకోమీటర్లో కనబడుతూ ఉంటుంది. అప్పుడు మనం గ్లూకోమీటర్ అనేది రక్తం సేకరించడానికి సిద్ధంగా ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏ వేలి నుంచి అయితే మనం రక్తం సేకరించాలనుకుంటున్నామో ఆ వేలుని కొద్దిగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకోవడం మసాజ్ అంటాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది రక్తం అనేది ఫుల్ డ్రాప్ లాగా వస్తుంది. కొద్ది కొద్దిగా కాకుండా మంచిగా కంప్లీట్గా ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి స్లైట్గా మసాజ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎప్పుడైనా రక్తం అనేది మనం వేలి యొక్క సైడ్స్కి మాత్రమే చేసుకోవాలి. మధ్య భాగంలో నీడిల్ అనేది ప్రిక్ చేసుకోకూడదు. ఎప్పుడు సైడ్స్కి మాత్రమే ప్రిక్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ల్యాన్సెట్ డివైస్ తీసుకోవాలి. ల్యాన్సెట్ డివైస్కి ల్యాన్సెట్ అంటే లోపల నీడిల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ల్యాన్సెట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీ చర్మం స్కిన్ టైప్ ఎలా ఉంది. మామూలుగా 1 అనేది సాఫ్ట్ స్కిన్ వారికి ఉపయోగించాలి, 2-3 ఉందనుకోండి యావరేజ్ స్కిన్ వాళ్ళకి ఉపయోగించాలి, 4-5 అనుకోండి థిక్ స్కిన్ అంటే జనరల్లీ ఆడవాళ్ళకైతే 3 నంబర్ సరిపోతూ ఉంటుంది, మగవారికైతే 4 or 5 నంబర్ సరిపోతూ ఉంటుంది. ఈ నంబర్స్ అనేవి ఏం లేవండి. డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ అంటే ఎంత లోపలికి మనం ఇంజెక్షన్ని లేకపోతే నీడిల్ని ఇన్సర్ట్ చేయాలో మనం అడ్జస్ట్ చేసుకోవడం అన్నమాట. ఆ తర్వాత మనం ల్యాండ్సెట్ నీడిల్ తీసుకొని మనం ట్రిగ్గర్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయగానే మనకి నీడిల్ అనేది చర్మంలోకి వెళ్ళిపోయి గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనకి బ్లడ్ డ్రాప్ అనేది వస్తుంది. ఈ బ్లడ్ డ్రాప్ తీసుకొని మనం ఆ టెస్ట్ స్ట్రిప్ ఉంటుంది కదా గ్లూకోమీటర్ స్ట్రెస్ స్ట్రిప్, ఆ టెస్ట్ స్ట్రిప్లో పెట్టాలన్నమాట. అలా పెట్టగానే మనకి ఇమీడియట్గా వెంటనే మనకి షుగర్ లెవెల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఎంత మిల్లీగ్రామ్స్ పర్ మీటర్ లీటర్లో, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అయితే మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్లో మనకి షుగర్ గ్లూకోమీటర్ మెషిన్లో డిస్ప్లే అవుతుందన్నమాట. లాస్ట్ వచ్చేసి మనకి ల్యాన్సెట్ డివైస్ అనేది నేను మా దగ్గర ఉన్నదంటే మీకు చూపించానండి. ఒక్కో కంపెనీకి ఒక్కో విధంగా ల్యాన్సెట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ల్యాన్సెట్ డివైస్ కొంచెం మీరు మ్యానుఫ్యాక్చర్ మాన్యువల్ ఉంటుంది కదా ఆ మాన్యువల్ ఒకటి చూసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇది అండి కంప్లీట్గా గ్లూకోమీటర్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.